హలో మిస్టర్ సిద్ధు, హూ ఇస్ దిస్? నేనెవరో చెప్తాను కానీ ఇప్పుడు మాత్రం నేను చెప్పింది జాగ్రత్తగా విను. హలో. ఏంటి బ్రో, నేనెవరో చెప్తానన్నాను కదా, అంత లోపల కాల్ ఎందుకు కట్ చేసావు? ఇంతకీ నీకేం కావాలి? నాకేం కావాలో అడగడానికే కాల్ చేశా, నువ్వే కంగారు పడి కాల్ కట్ చేసావు. అసలు ఏంటి బ్రో నీ ప్రాబ్లం? మార్నింగ్ మార్నింగ్ మింగుతున్నావు. బ్రో, బూతులు పెంచుకునే కన్నా పరిచయం పెంచుకొని ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే బాగుంటుందేమో. ఇప్పుడుండే పరిచయాలు చాలు బ్రో, ఇంకా కొత్త పరిచయాలు మాకెందుకు? ఇంకా ప్రాబ్లం అంటావా? నీది నాది కాదు. సో డోంట్ కాల్ మీ బ్రో. అనవసరంగా ఎందుకు కాల్ చేస్తున్నావు? కోయినర్ కన్స్ట్రక్షన్ కంపెనీ, ఈ పేరు వినే ఉంటావు. ఇండియాలో నంబర్ వన్ కన్స్ట్రక్షన్ కంపెనీ, అందులో నేను ఎండిగా వర్క్ చేస్తున్నా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? కొంపదీస కంపెనీలో నాకు ఏమైనా జాబ్ ఇప్పిస్తున్నావా? హే కూల్ బ్రో, చెప్పేది విను, ఎందుకు అంత టెన్షన్ పడతావు? చెప్పు. నేను ఆ కంపెనీలో ఫేక్ బిల్ క్రియేట్ చేసి కొంచెం మనీ కొట్టేశాను. కొంచెం అంటే? గుడ్ లిజనర్, కొంచెం అంటే కోటి రూపాయలు కొట్టేశాను. వాట్ బ్రో, నైట్ నేను తాగి పడుకుంటే మనీ నీ కిక్కెక్కిందా? ఈ మ్యాటర్ చెప్తే నువ్వే కాదు వీళ్ళు కూడా నమ్మరని తెలుసు, కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా నమ్మాలి. ఏంటి నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావా, బెదిరిస్తున్నావా? అసలు నీకు నేనెవరో తెలుసా? గోగుల్ రెడ్డి, ఎక్స్ఎంఎల్ఏ, సుపుత్ర వారసుడివి. నీ పేరు సిద్ధు, కానీ నీ ఫ్రెండ్స్ అంతా రాఖీ అని పిలుస్తారు. నీ ఫేస్బుక్ అకౌంట్ నేమ్ సిద్ధు అని ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో రాఖీ, ట్విట్టర్లో 49,999 ఫాలోవర్స్ ఉన్నారు నీకు, 13 మంది గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు నీకు, బట్ ఇప్పుడు కీర్తి అనే అమ్మాయితో ఉన్నావు. చాలు బ్రో, చాలు చాలు. నువ్వేంటి భయ్యా నా గురించి తెలుసా అని అడిగితే చరిత్ర మొత్తం చెప్పేస్తున్నావు. వామ్మో, నువ్వు సూపర్ భయో. గ్రేటా తొక్క, మనిషి అవసరాలు అన్నీ నేర్పిస్తాయి. ఇప్పుడు నాతో నీకు అంత అవసరం ఏమొచ్చింది బ్రో? బ్రో, నీకు ఒక చిన్న పిట్ట కథ చెప్పాలి. హలో భయో, నీ కథ వినేంత ఓపిక నాకు లేదు, కానీ డైరెక్ట్ పాయింట్ అంటే చెప్పేసి. సరే, నేను కొట్టేసిన కోటి రూపాయలు ఇప్పుడు నా దగ్గరే ఉన్నాయి. అదేంటో భయ్యా, నా బాస్కి నా మీద కొంచెం అనుమానం వచ్చింది. అది క్లియర్ చేసుకోవడానికి పోలీసులను పంపిస్తున్నాడంట. ఆ కోటి రూపాయలు నాతో లేవని వాళ్ళకి క్లారిటీ ఇస్తే చాలు, తర్వాత మొత్తం మనీ మనదే. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఈ మనీ ఉన్న బ్యాగ్ని నేను చెప్పిన ప్లేస్కి షిఫ్ట్ చేస్తే సరిపోతుంది. ఒకసారి నా హ్యాండ్కి వచ్చిన మనీ మళ్ళీ నీ హ్యాండ్కి వస్తుంది నేను ఎలా అనుకుంటున్నావు? వందల మంది పనిచేసే కంపెనీ నుంచే కొట్టేసిన వాడిని నీతో తీసుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. అయినా ఈ పని నేనే చేస్తానని నమ్మకం ఏంటి? బ్రదర్, ఈ ప్రపంచంలో ప్రేమకు పడనోడు ఎప్పుడైనా ఉంటాడేమో, కానీ డబ్బుకు పడనోడు ఎప్పుడు ఉండడు. అంటే నీకు 50% ఇస్తానన్నా కూడా చేయవా? 50% అంటే 50 lakhs? ఎస్, చూశావా, నీ ఈ సైలెంటే డీల్కి ఒప్పుకుంటున్నావని సమాధానం. సరే, ఇప్పుడు నేను చేయాలి? కంగారు పడకు, వచ్చింది మామన్స్, వెళ్ళి తలుపు తీయి. ఏంటి బ్రో స్మార్ట్ ఫోన్ ఇచ్చావు? అలాంటిది అనుకో, బట్ నీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయాలి. నేను ఇచ్చిన ఈ ఫోన్తోనే కాంటాక్ట్లో ఉండాలి.
నా ఫోన్ కంటిన్యూగా బిజీ ఓకే నేను ఎవరితో మాట్లాడుతున్నానని ట్రేస్ చేస్తారు అప్పుడు నీకే ప్రాబ్లం సో నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నేను ఇచ్చిన ఫోనే యూజ్ చేయాలి అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి హలో బ్రో నువ్వు చెప్పిన అడ్రస్కి వచ్చాను ఎక్కడున్నావు గుడ్ 2 మినిట్స్ వెయిట్ చేయి మా మనసు వస్తాడు సరే బ్రో త్వరగా రా టూ మినిట్స్ అన్నాడు 10 మినిట్స్ ఏంది ఇంకా రాలేంటి హలో బ్రో ఎక్కడున్నావు బ్రో ఇక్కడ సీసీ కెమెరాలు పబ్లిక్ ఎక్కువగా ఉన్నారు ఇక్కడ మనీ ఇస్తే మన ఇద్దరికి ప్రాబ్లమే అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు రైల్వే గ్రౌండ్ దగ్గరకు వచ్చి అక్కడి నుంచి రైలు తీసుకుంటే చిన్న బ్రిడ్జి వస్తుంది అక్కడ నుండి ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే మేరీమాత చర్చి వస్తుంది అక్కడ ఉండి నేను వస్తాను నువ్వు చెప్పిన ప్లేస్ చర్చి కట్టుకొచ్చాను వచ్చావా సరే 1 మినిట్ వెయిట్ చేయి వస్తున్నా సరే హే బ్రో టెన్షన్ పడకు నేను చెప్పేది విను మనం పబ్లిక్ ప్లేస్లో ఉన్నాం సో ఇక్కడ కలవడం మనం చాలా డేంజర్ హే నీకేమో మెంట్లా 30 మినిట్స్ నుంచి అక్కడరా ఇక్కడరా అంటున్నావు నిజంగా మనీ ఇస్తున్నావాను కూల్ బ్రో ఒక్కసారి వెనక్కి తిరిగి నీ బైక్ మీద చూడు ఇప్పుడు నేనేం చేయాలి బైపాస్ రోడ్లో శ్మశానం ఉంటుంది దాని పక్కనే కొత్త కన్స్ట్రక్షన్ బిల్డింగ్ జరుగుతుంది అక్కడ వెయిట్ చేయి వచ్చావా నువ్వు చెప్పిన ప్లేస్కి వచ్చాను సరే 2 మినిట్స్లో వస్తా 2 మినిట్స్ అన్నావంటే ఓ 10 మినిట్స్ చేస్తావు ఓ గ్రేట్ బాగా అర్థం చేసుకున్నావు వెల్కమ్ టెన్ మినిట్స్ అయిపోయింది బ్రదర్ ఇంకా రాలేదు అవును అసలు బ్రో ఎలా ఉంటాడో మనకు తెలియదు ఈ మనీ మనమే ఉంచేసుకుంటే పోలా ఈ ఐడియా ఏదో బాగుంది ముందు మనం కొనిచ్చాము అవును ఒకసారి ఈ 1 కోటి రూపాయలు దర్శనం చేసుకుంటే పోలా లైఫ్లో నీ కోటి చూస్తానని అనుకోలేదు అడుగుడు పిచ్చోడు నా చేతిలో పెట్టాడు బ్యాగ్ ఏంటి పేపర్లా ఏ పేపర్ డబ్బు డబ్బు పేపర్లు పెట్టాడు ఏంటి వీడు డబ్బని ఫోన్ Your account has run out of balance. Please recharge through Jio.com or my Jio app to continue using Jio services. Balance లేని ఫోన్ ఇచ్చి ఊరందు తిప్పాడా నీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయాలి నేను ఇచ్చిన ఈ ఫోన్తోనే కాంటాక్ట్ లో ఉండాలి నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసా
మాటలు ఇక మాట్లాడుకోవడాలు ఉండవు. నేను చెప్పాక చెయ్యాలి, చెయ్యలేదు నేనేం చెయ్యాలో అదే చేస్తా. అలాగే సార్. అరే అది మోగే మూతకి నా మతిపోతుంది, ముందు దాన్ని మూతి మీరా. అలాగే సార్. హలో సార్, బిజీగా ఉన్నారు చెప్పండి సార్. ఓకే ఓకే సార్. అలాగే సార్. ఓకే సార్, మీటింగ్లో ఉన్నారు, నేను మీకు తర్వాత కాల్ చేస్తాను. ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. ఎవర్రా సార్? జిఎస్ ఏజెన్సీ నుంచి సురేష్ కాల్ చేశాడు. వాళ్ళు కొత్తగా పెట్టిన మొబైల్ షాప్ ఓపెనింగ్కి మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఎప్పుడంట? May 20 అంట సార్. ఆగరా, అది మోగినట్లల్లా నువ్వు వెళ్ళి చూసావనుకో, నేను నిన్ను ఉంచుకున్నావు అనుకోరు, నువ్వే నన్ను ఉంచుకున్నావు అనుకుంటారు. ఇక్కడ ఇవ్వు, అదేదో నేనే చూస్తా. హలో సార్, నమస్తే. గోగుల్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే గారు, బాగున్నారా? నా నేను బాగానే ఉన్నాలే, కానీ నువ్వెవరు? ముందు నీకేం అవసరం వచ్చిందో చెప్పు. నాకు కావాల్సింది ఖచ్చితంగా అడుగుతాను, కానీ అవసరం మాత్రం మీదే. అబ్బా పని చేసావా, జోక్ బాగుంది, నవ్వండిరా. జోక్ చేయడానికి నువ్వేమన్నా ఫిగర్ అనుకుంటున్నావా? మరి జోక్ కాకపోతే సీరియస్సా? అవును, నేను ఇప్పుడు చెప్పే మ్యాటర్ చాలా సీరియస్. ఏంటో మరి ఆ సీరియస్ మ్యాటర్ చెప్పు. నీ ఏకైక సుపుత్ర వారసుడు సిద్ధారెడ్డి అలియాస్ సిద్ధు, వాడిని నేను కిడ్నాప్ చేశాను. జోకా? మరి జోక్ వేసావా? నీకు జోకులు అనిపిస్తుందా? సరే ఇంకో 10 నిమిషాలు ఆగు, ఇంకో కాల్ వస్తుంది, అది కూడా జోకే అనుకో. ఎమ్మెల్యే అనగానే ఇలాంటి చెత్తకాలు చాలా వస్తుంటాయి, వాటన్నిటికీ మనం రియాక్ట్ అవ్వకూడదు. ఏయ్ ఒకసారి సిద్ధు కాల్ చేయి. ఓకే సార్. The number you are trying to reach is currently unavailable. సార్ సిద్ధు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. ఏయ్ 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 ఎవరు? నా కొడుకుని కిడ్నాప్ చేసే ధైర్యం ఉందా? చేసావా అంటావు ఏంటి ఎమ్మెల్యే గారు? ఆల్రెడీ చేసేసాను. సరే ఇంకేం కావాలి? సార్ మీరు ఎమ్మెల్యే, మీ దగ్గర ఇంకేం అడుగుతాం? డబ్బు తప్ప. ఎంత కావాలి? 1,00,000. హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్. మా ఛానల్ పేరు ఏ స్మార్ట్ డాట్ ఫిలిప్స్. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక గంట ఉంటుంది, దాన్ని గట్టి కొట్టండి. మా ఛానల్ పేరు ఏ స్మార్ట్ డాట్ ఫిలిప్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్మార్ట్ డాట్ ఫిలిప్స్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బాగుంటే కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడు న్యూ షార్ట్ ఫిల్మ్ వస్తుంది. థ్యాంక్ యూ, లైక్.